నిర్మల్ లో ఉన్న కౌంటింగ్ సెంటర్ లో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఇప్పుడే పూర్తయింది. ఈవీఎంల తొలి రౌండ్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఇప్పుడే జస్ట్ పూర్తయినట్టుగా సమాచారం అందిస్తున్నారు కార్తీక్. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ లో మరిన్ని అంశాలు, మనం ఆసక్తికర అంశాలు ఉన్నాయి. కరీంనగర్ లో తొలి రౌండ్ లో 1145 ఓట్ల ఆధిక్యంలో గంగుల కమలాకర్ కొనసాగుతున్నారు. నర్సాపూర్ లో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ దాదాపు 677 ఓట్ల లీడ్ లో కొనసాగుతోంది. భువనగిరి రెండో రౌండ్ లో కాంగ్రెస్ ఇక్కడ ఆధిక్యం కనబరుస్తూ ఉంది. ఆ తర్వాత దుబ్బాకలో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి 3648 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రఘునందన్ రావు బీజేపీ నుంచి వెనకబడ్డారు. కుత్బుల్లాపూర్ లో తొలి రౌండ్ లో వివేక్ గౌడ్ ఇక్కడ ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక ఆదిలాబాద్ లో తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. పటాన్చెరులో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. అలాగే కుకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖైరతాబాద్ లో రెండో రౌండ్ లో కేవలం 95 ఓట్ల ముందంజలో ఉన్నారు దానం నాగేందర్. అలాగే హుజూరాబాద్ లో 1061 ఓట్లతో ఈటెల రాజేందర్ వెనకంజలో కొనసాగుతూ ఉన్నారు. ఇక గోషామహల్ లో రెండో రౌండ్ లో 2000 ఓట్ల ఆధిక్యం కొనసాగుతోంది. మహేశ్వరంలో రెండవ రౌండ్ లో సబిత ఇక్కడ ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. మహేశ్వరంలో రెండవ రౌండ్ ముగిసేసరికి సబిత ఇంద్రారెడ్డి ఇక్కడ ముందంజలో ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ 62 స్థానాలలో ఆధిక్యాన్ని కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ప్రస్తుతం సంబరాలు చేసుకున్న సిచ్యువేషన్ అప్పుడే కనిపిస్తోంది. ప్రస్తుతానికి 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కొన్ని చోట్ల 4-5 రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం 4-5 ఓట్ల లెక్కింపు రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా 62 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించి కేవలం 39 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, కార్యకర్తలు అప్పుడే సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టేశారు. ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. 119 నియోజకవర్గాలలో 113 నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ట్రెండ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 39 చోట్ల అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 63 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 9 చోట్ల లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఎంఐఎంకి సంబంధించి 3 చోట్ల అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అలాగే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తిస్థాయి లీడ్లో కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లాలో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే 9 స్థానాలలో కాంగ్రెస్, 1 స్థానంలో సిపిఐ కూనంనేని కొత్తగూడెం నుంచి పోటీ చేశారు, ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. అలాగే కొంచెం మెదక్లో చూసుకున్నట్టయితే పోటాపోటీ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించే సిచ్యువేషన్ కనిపిస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటిదాకా 63 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు 39 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్కి సంబంధించి చూస్తే 7 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు, అలాగే బీజేపీ దాదాపు 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ఖమ్మం నుంచి లేటెస్ట్ ట్రెండ్స్ అందించేందుకు మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. ఇవి రౌండ్ రౌండ్ ముగిసేసరికి ఈ ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉందా? ఏంటి సిచ్యువేషన్? ఓకే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా ఈ 10 నియోజకవర్గాల్లో ముందు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మొత్తం కూడా 10 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది. అంటే 9+1 9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా 1 స్థానంలో సిపిఐ పోటీ చేసింది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇప్పుడు కనుక ట్రెండ్స్ చూసినట్టయితే దాదాపుగా ఇది ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 15,000-20,000 అవలీలగా మెజార్టీ దాటే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో 18 అంటే రౌండ్స్ పైగా ఉన్న పరిస్థితి ఉంటే ఇప్పుడు కేవలం 3 రౌండ్లు మాత్రమే అయినది. 3 రౌండ్లు అయిన నేపథ్యంలో 3 రౌండ్లలో కూడా ఆధిపత్యం అయితే కాంగ్రెస్ పార్టీకి భారీగా కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు మధిర నియోజకవర్గం, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేసిన మధిర నియోజకవర్గంలో 3వ రౌండ్ అయిపోయేసరికి 7,500 ఓట్ల ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే మధిరలో ఇప్పుడు వస్తున్న ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఏరియాలో ఈ ఓట్లు అనేది ఆధిక్యత కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఖమ్మానికి వచ్చేసరికి ఖమ్మంలో కూడా ఇప్పటికీ 1800 లీడ్లో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా
పాలేరుకొచ్చేసరికి సరికి పాలేరుకి ఇప్పటికే 3000 పాలేరుకి వచ్చేసరికి 7000 లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా వైరాలో కూడా ఇప్పటి వరకు 2000 లీడ్ లో కాంగ్రెస్ ఆధిపత్యం ఉంది. సత్తుపల్లిలో ఫస్ట్ మొదట్లో సత్తుపల్లిలో మాత్రం మొదట్లో బీఆర్ఎస్ లీడ్ కొనసాగినట్టు కనపడినప్పటికీ ఆ తర్వాత మాత్రం బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఆధిపత్యం తగ్గింది. సత్తుపల్లిలో కూడా ఇప్పుడు 2000 లీడ్ కి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఉండగా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి అశ్వరాపేటలో 5వ రౌండ్ ముగిసేసరికి 8000 లీడ్ లో కాంగ్రెస్ పార్టీ ఉండగా అశ్వరాపేట భద్రాచలం అదేవిధంగా పినపాక ఇల్లందు అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుండగా కొత్తగూడెంలో కూడా సిపిఐ కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ తన లీడ్ కొనసాగుతున్న పరిస్థితి. ఈ లీడ్ చూసినట్టయితే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మినిమం 20,000 దాటి లీడ్ లో ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చే అవకాశం కనపడుతుంది భోగి.